লাইন গিসকো কাদ পেটু বা পেটু ফস্ট ইকড় লেন্থ ফস্ট হাইট చూసుకున్న తర్వాత লাইন গিসকোని చెప్పాను కదా నేను ఇట్లా తివ్యా కట్టుకొని గ్రీస్ తీసుకో అక్కడ చంక దగ్గర కొరిగి స్కేల్ బలే తీసి స్ట్రైట్కి అవతల రెండు ఇంచులు అంతే అంతే ఉండట్టే గ్లౌ పైకి ఇంకొంచెం స్ట్రైట్గా ఇట్లా పెట్టుకో కార్నర్ నుంచి ఎంత పెట్టాలి ఒకటి ఇంకా అలాగే ఎంత పెట్టాలి కార్నర్ నుంచి ఒకటి ఇంకా ఒకటిన్నర అంతే నైస్గా కరువు తిప్పాలి అంతే నెక్కి కొంచెం క్రాస్ పెట్టుకో ఎప్పుడు స్ట్రైట్గా తీసుకుంటావు కదా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అలా స్ట్రైట్గా ఇక్కడ బాక్స్ కూడా గీసుకో ఇక్కడి నుంచి ఒక 1 inch పెట్టుకో మార్కర్తో స్కేల్తో అదే దాంతోనే 1 inch పెట్టు పెట్టావు కదా ఇలా ఇక్కడి నుంచి ఇట్లా షేప్ తీసేసుకో రౌండ్గా రావాలి చక్కగా అంతే చూడు ఎంత బాగా వచ్చిందో రౌండ్ అనేది బాగా వచ్చింది కదా ఇట్లాగా మనము గీసుకోవాలి ఒకరి కొలతలన్నీ చెక్ చేయాలి ఎంత చెక్ చేయి షోల్డర్ ఎంత వచ్చింది అన్ని స్కే టేప్ పెట్టి కొలుచు ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చిందో కొలు నెక్ నెక్ అంటారు అన్నమాట దీన్ని నెక్ 2.5 నెక్ ఇది వచ్చి అమ్మ బ్లౌజ్కి ఉన్నంత షోల్డర్ దీన్ని నెక్ అంటాం అనమాట నెక్ 2.5 పెట్టుకోవాలి మళ్ళీ నార్మల్గా కూడా ఇట్లా 2.5 ఇట్లా మార్కింగ్ పెట్టేసుకుని 2.5కి ఒక మార్క్ చేసేసుకుని అక్కడి నుంచి షోల్డర్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు చంక డౌన్ ఎప్పుడు కూడా ఒకవేళ ఆది బ్లౌజ్ నుంచి వద్దు అనుకుంటే ఇక్కడి నుంచి మనం ఇప్పుడు లెంత్ తీసుకుంటాం కదా కరెక్ట్గా లెంత్ తీసుకున్న కాళ్ళకి షోల్డర్ పెట్టేస్తాం కదా అక్కడి నుంచి 5.5 తీసుకున్నా సరిపోద్ది ఇప్పుడు కొలిచి ఎంత వచ్చిందో ఇక్కడి నుంచి కొలు ఇక్కడికి ఎంత వచ్చిందో చూడు ఎంత వచ్చిందో 5.5 కరెక్ట్గా వచ్చింది చూడు మన బ్లౌజ్లోంచి తీసుకున్నా 5.5 రాకపోయినా నువ్వు 5.5 పెట్టుకున్నావంటే నీకు సరిపోతుంది లేదు కొంతమంది ఆది బ్లౌజ్లో కరెక్ట్గా ఉంది అని అన్నారంటే వాళ్ళ ప్రకారమే వెళ్ళిపోవడం కూడా కరెక్టే అనమాట వాళ్ళకి ఒక్కొక్కసారి 6 కూడా ఉంటుంది తన ప్రకారమే పెట్టేసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఇది మటుకు నెక్ మటుకు 2.5 షోల్డర్ వాల్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకో ఇది 5 కానీ 5.5 5 సన్నగా ఉండే వాళ్ళకి 5 పెట్టుకోవచ్చు మీడియం వాళ్ళకి 5.5 హెవీ అంటే 40 అంటే పెద్ద లావు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 6 అట్లా పెట్టుకున్నామంటే సరిపోతుంది